हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल स्वीट एंड स्मार्ट होम बाय अनु. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మన ఛానల్లోకి వెళ్ళి ఒక రెండు వీడియోలు చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన గార్డెన్లో పండిన కాకరకాయలతోటి ఒక ఇంట్రెస్టింగ్ కార్పొడి తయారు చేస్తానండి. కాకరకాయ కార్పొడి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. అది కాకరకాయ తినని వాళ్ళు కూడా తినేస్తారు. ఎలా అంటే, ఇప్పుడు మా పిల్లలు అయితే కాకరకాయలు తినరండి. అసలు నేను ఇంతకుముందు కాకరకాయలు చేసేదాన్ని కానీ, కాకరకాయ పులుసు అది చేసేదాన్ని కానీ, అసలు కాకరకాయ అంటే చేదుగా ఉంటుందండి, అసలు దగ్గరికి రానిచ్చేవారు కాదు. అలాంటిది వాళ్ళు చదువుకోవడానికి వేరే ఊరు హాస్టల్కి వెళ్ళినప్పుడు అక్కడ కాకరకాయ పొడి అనేది వాళ్ళకి వేసేవారు. అప్పటి నుంచి వాళ్ళకి అలవాటు అయిందండి. కాకరకాయ పొడి కానీ, కాకరకాయ ఫ్రై కానీ ఇప్పుడు చాలా ఇష్టంగా తింటారు. మనం అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అంటే అది ఎలా ఉంటుందంటే, తినని వాళ్ళ చేత కూడా తినిపించే అంత టేస్టీగా ఆ కార పొడి అనేది ఉంటుందండి. ఇప్పుడు దాని ప్రిపరేషన్ అనేది ఎలాగో నేను చేసి చూపిస్తాను. అలాగే ఇవి మన గార్డెన్లో కాసిన కాకరకాయలు కాబట్టి ఇంకా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఎటువంటి మందులు వేయకుండా ఆర్గానిక్గా మనం పెంచుకున్నాం కాబట్టి ఈ కాకరకాయలని, టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. అయితే ఇప్పుడు ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలనేది ఇప్పుడు చేసి చూపిస్తానండి. ముందుగా మన గార్డెన్లోని కాకరకాయలు కోసుకుందామండి. కాకరకాయలు చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఎటువంటి పురుగు మందులు వేయని ఆర్గానిక్ కాకరకాయలండి. టేస్ట్ కూడా అలానే మనకి తేడా అనేది ఈజీగా తెలుస్తుందండి, బయట కొన్న కాయలకి మన గార్డెన్లో పండిన కాయలకి. ఇలా ముందు కాయలన్నీ రెడీ చేసుకున్న తర్వాత వీటిని కట్ చేసుకుందామండి. చక్రాల్లా కట్ చేసుకుని వాటర్లో వేసుకుందాం. మీరు కావాలంటే దీన్ని తురుముకోవచ్చండి. కొంతమంది అయితే తురిమేసి దీన్ని ఆ తురుముని ఫ్రై చేసి కారపొడి కూడా చేస్తారు. డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేని వాళ్ళు అలా చేసుకోవచ్చండి. ఇదైతే నేను చక్రాల్లో కోసేసి నేను డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. మీరు ఇలా చక్రాల్లో కూడా ఉంచుకుని కారపొడి చేసుకోవచ్చు అండి. అది నెక్స్ట్ టైం మరొకసారి చూద్దాము. ఇప్పుడైతే మనం కార పొడిలా చేసుకుందాము. ఇలా మనం కోసుకున్న కాయలన్నీ చక్రాల్లో కోసుకుని మధ్యలో కొంచెం గింజ కనుక ముదిరితే కనుక తీసేయండి. మన కాకరకాయలు ఒక రెండు కాయలు ఉంచేసాం కదండి పాదులకి, సైజు పెరగాలని ఫస్ట్ టైం కోసినప్పుడు ఉంచేసాం కదా. ఈ సెకండ్ టైం ఇది కోసినప్పుడు అది కొంచెం సైజు పెరగలేదు, కొంచెం లోపలది పండునట్టుగా అవుతుంది. ఆ రెండు కాయలు అయితే అలా ఉన్నాయండి, మిగతావన్నీ బాగానే ఉన్నాయి. ఇలా చక్రాల్లాగా మొత్తం కాయలన్నీ కోసేసుకుని వాటర్లో వేసుకోవాలి. ఇలా వేసుకుని నీట్గా కడిగేసుకున్న తర్వాత మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. చూసారు కదా ఉంచిన రెండు కాయల్లో లోపల అయితే అలానే ఉన్నాయండి గింజలు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుని ముందుగా శనగపప్పు వేయించుకుందాం. అలాగే ఇది కారపొడి కాబట్టి ధనియాలు కంపల్సరీ అండి, ధనియాలు కూడా వేసుకుందాం. ఇంతకు ముందు కూడా నేను ఒక నాలుగు రకాల కారపొళ్ళు అనేది వీడియో పెట్టానండి, మునగాకుతోటి, పొన్నగంటి కూరతోటి, అలాగే కరివేపాకుతోటి, మామూలు కారపొడి, అలా నాలుగు రకాల కారపొళ్ళు అనేవి పెట్టానండి. చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. మనకి రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ కారపొళ్ళు లాంటివి మనం తిన్నామంటే కనుక జలుబులు లాంటి తొందరగా రాకుండా ఉంటుందండి. ప్లస్ మనం అన్ని రకాల ఆకుకూరలు కారపొడి రూపంతో వాళ్ళు మన పిల్లలు తినవన్నీ మనం తినిపించేస్తున్నాం కాబట్టి అది కూడా ప్లస్సే మనకి. అలాగే ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకున్నాను. ధనియాలు వేసుకుని రెండు బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయినాయి కదండి, దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇలా చక్కగా ఎర్రగా ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది పచ్చిగా లేకుండా. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని, డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకుని కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. ఈ ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత ఇవి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను కూడా ఫ్రై చేసేసుకుందాం. మీకు తొందరగా వేగిపోవాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కోసుకోవచ్చు అండి, ఇలా చక్రాల్లాగా అవసరం లేకపోతే. ఇలా చక్రాల్లా కోసుకుని కూడా మనం ఒక ఫ్రై చేసుకోవచ్చు అండి, అది కూడా చాలా బాగుంటుంది రైస్లో కలుపుకోవడానికి. ఈ కారపొడిలో ప్లస్ ఏంటంటే అస్సలు చేదు అనేది అస్సలు తెలియదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మనం చెప్పకపోతే ఇది కాకరకాయ కారపొడి అని కూడా తెలియదు, అలా చేదు అనేది తెలియదు కాబట్టి ఈజీగా తినేస్తారు పిల్లలు కూడా. ఇలా చక్కగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకుందాం.
టిష్యూ పేపర్ మీద తీసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కనుక ఆ పేపర్ పీల్చేసుకుంటుంది, మనకి ముక్కలు పొడి పొడిగా ఉంటాయి, అలాగే కార పొడి కూడా ముద్దగా అవ్వకుండా ఉంటుంది. ఇలా అన్ని ముక్కలు వేయించేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదండి, శనగపప్పు ధనియాలు, అవి వేసుకుని ముందుగా పౌడర్ చేసుకోవాలి. ఈ శనగపప్పు ధనియాలు వేసుకుందాం. అలాగే ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు, మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి, మామూలు కారపళ్ళు అయితే చింతపండు వేసుకోము మనము, కానీ ఇది కాకరకాయ కాబట్టి చింతపండు కాంబినేషన్ అనేది వేస్తేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది, అందుకని ఖచ్చితంగా వేయండి. అలాగే కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకుందామండి. తర్వాత ఒక అరకప్పు కారం వేస్తున్నాను. మామూలు కారపళ్ళతో మనం ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుంటాం కదా, పొడి చేసుకుంటాం కదా, దీనిలో మనం కారం వేసుకోవచ్చండి. మీకు నచ్చకపోతే మీరు ఎండుమిర్చి అయినా వేయించుకోవచ్చు. అలాగే ఒక 2 స్పూన్లు బెల్లం వేస్తున్నానండి, ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు. కాకరకాయకి బెల్లం కాంబినేషన్ చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత మన కాకరకాయ ముక్కలు వేసేసుకుని టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకుని మరొకసారి మిక్సీ పెట్టేసుకుందాం. ఇప్పుడు మెత్తగా పౌడర్ చేసేసుకుందామండి. కొంచెం బరకగా ఇష్టమైన వాళ్ళు బరకగా కూడా ఉంచుకోవచ్చు. మీరు చూసారు కదా మనకి టేస్టీ టేస్టీ కారపొడి రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. కాకరకాయ కారపొడి రెడీ. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.